బిగ్ బాస్ నాలుగో సీజన్ మొదలై 4 రోజులైన మొదటి టాస్క్ మాత్రం నిన్ననే జరిగింది. ఇదిలా ఉంటే ఇంట్లో అందరికీ భలే టాస్కులు ఇస్తున్నాడు బిగ్ బాస్. అయితే హౌస్ లో ఎంత మంది ఉన్నా అందరి ఫోకస్ మాత్రం గంగవ్వపైనే ఉంది. ఆమె ఏం చేస్తుంది, ఎలా చేస్తుంది అనేది అంతా చూస్తున్నారు. ఇదిలా ఉంటే అప్పుడే ఒక కంటెస్టెంట్ పై మాత్రం సోషల్ మీడియాలో చాలా వ్యతిరేకత వస్తుంది. ఆమె ఎవరో కాదు, దేవి నాగవల్లి. ప్రతి సీజన్ లో ఖచ్చితంగా ఒక TV9 ఉద్యోగి ఉండేలా ప్లాన్ చేసుకుంటున్నారు బిగ్ బాస్. 2 సీజన్ నుంచి ఈ ఆనవాయితీ కొనసాగుతుంది. అప్పుడు దీప్తి నల్లమోతును తీసుకున్నారు. ఆ తర్వాత 3 సీజన్ కోసం జాఫర్ వచ్చాడు. ఇప్పుడు దేవి నాగవల్లి వచ్చింది. అయితే ఎప్పుడూ లేనంత వ్యతిరేకత ఈమెపై వస్తుంది. సోషల్ మీడియాలో పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అయితే దేవిపై పగబట్టారు. ఆమెని ఎలాగైనా బిగ్ బాస్ నుంచి ఎలిమినేట్ చేయండి అంటూ ఏకంగా కాంటెస్ట్ లో రన్ చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ అభిమానులు అయితే ఈమెను ప్రత్యేకంగా టార్గెట్ చేస్తున్నారు. ఛానల్లో ఉన్నప్పుడు పవన్ పై అనుచిత వ్యాఖ్యలు చేసిందన్న నెపంతో ఇప్పుడు ఆమెపై పగ తీర్చుకుంటున్నారు అభిమానులు. నువ్వు నామినేషన్ కు వస్తే ఇంటికి మేం పంపిస్తామంటూ ఆమెపై ట్రోల్ కూడా మొదలు పెట్టారు. మరోవైపు సోషల్ మీడియా సపోర్ట్ అంతా గంగవ్వకే ఎక్కువగా కనిపిస్తుంది. ఒకవేళ నిజంగానే దేవి నాగవల్లి కానీ నామినేషన్ లోకి వస్తే ఇంటికి పంపిస్తారేమో చూడాలి.